ఏమండి ఇప్పుడు అటు చూస్తే నలభై రోజులు ఇంకా ఎలక్షన్స్ దగ్గర పట్టి ఎన్నికలు రాబోతున్నాయి అన్ని పార్టీలు కూటంగా వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తున్నారు ఎలా ఉండబోతుంది రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా గవర్నమెంట్ కన్ఫామ్గా ఫామ్ చేస్తాడు ఆ నమ్మకం ఉంది అతను అడుగుతున్నాడుగా నే ఇప్పుడు నేను చేసిన పథకాలు చూసి నచ్చితే అయింది అంటుండు అదే పథకాలు నచ్చితే ఓటేస్తారు అందుకని గవర్నమెంట్ ఫామ్ అయితే నమ్మకం ఉంది అందరికీ మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయితే నమ్మకం ఉంది అంటున్నావు అసలు జగన్ ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవ నేను తొక్కేస్తాను పాతడానికి తొక్క పోతే నా పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ముందర ఆయన సీట్ ఆయన గెలవాను అది ఆయన స్వీట్ ఆయన గెలవాను గెలవాడు అంటావా అసలు గెలవాడు మరి పిఠాపురం లక్ష్మట్లలో గెలుస్తా నేను అంటున్నాడు కదా ఏం కూడా చదువుతా ఓడిపోయేవాడు కూడా చదువుతుడు ఓడిపోయేవాడు కూడా నేను గెలుతాను ఆయన చదువుతున్నాడు నింపు ఇంటికి కూడా అంతే అది కూడా అతను పోయి ఓడిపోయేవాడు మళ్ళీ గెలవాడు మరి ఫ్యాన్ ఫ్యాన్కేం సౌండ్ ఎక్కువ గాలి తక్కువని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ సైకిల్ తుప్పు పట్టింది గ్లాస్ ఏం పగిలిపోయింది రెండు సరిపోయినాయి అందుకని ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలిగా ఊర తిరగటమే ఏముండదు ఉండదు వత్తగాలి అదే సాయంత్రం చూస్తాం అంతేగాని ఏం లేదు మళ్ళీ జగన్ గవర్నమెంట్ కన్ఫామ్ అది మరి ఒకసారి చూడండి నన్ను నమ్మండి జగన్ గంట ఎక్కువ ఇస్తాను పథకాన్ని అన్నాడు చంద్రబాబు నాయుడు పెట్టి ఇచ్చిన అయింది అవి పెట్టిన పథకాలు ఇచ్చిండా ఇంటింటి జాబ్ అనియా బంగారం ఇంటికి నడిచి వచ్చిందని అనియా రుణమాఫీ అనియా ఏమి ఇచ్చిండో ఏమి లేదు ఈసారి ఇస్తానని నమ్మండి అన్నాడు ఈసారి ఇచ్చేది ఒకసారి మనిషిని చూసేది ఇన్నిసార్లు నమ్ముతారా అంతే ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు పింఛను ఇస్తున్నారండి అసలు ఎలా ఉంది ఇప్పుడు పింఛన్ ఏమన్నా వాలంటీర్లు ఏమైనా వస్తున్నారా లేదా అసలు ఏంటి ఎక్కడ తెచ్చుకోమని చెప్పారు ఏంటి పింఛని ఆపించా కేసు ఎలక్షన్ కమిషన్ కేసు పింఛని ఆపించా ఇంకా పాపం వాళ్ళు రేపు అందరూ పోయి సచివాలయం గడిపోయి తెచ్చుకుంటే కదో వాళ్ళకి బాధలు తెలిసేది అదే జనాలకు నోటేడిగా అయిపోయింది పోయిందనమాట జగన్ చంద్రబాబు నాయుడు పిచ్చిన ఆపిచ్చిందని అర్థమైపోయింది కానీ ఇప్పుడు వాడు చూస్తే టెండలు ఏదైతే ఉందో మంచులో ఉన్న మనుషులు అవాదతత్తుల వాళ్ళ పరిస్థితి ఏందంటారు ఇప్పుడు బాగా వాళ్ళకు కష్టంగానే ఉంటుంది వాడు మర్డే వాడు చెప్పింటాడు బాధపడేది వీళ్ళు కదా ఇప్పుడు పింఛి తీసుకునేది వీళ్ళు ఆ బాధలు ఇలాగ తెలుతుంది వాడికైనా చూస్తే వాళ్ళ కూర్చుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు వాలంటీర్లు ఉండారు వాళ్ళు రిజైన్ చేసి పోతారు పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏం పెట్టలేరుగా ఇప్పుడు నాకు మొద్దే ఆ పదం అంటాడు వాడు పోయి రేపు ఓటు అయ్యి ఆయన అడుగుతుడు అప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేరు అంతే ఏం కాదు ఆ పిని వల్ల నష్టం అది కాకపోతే ఇవాళ కాదు రేపు కాదు నేను పింఛని ఇస్తాడు అంతే